హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రచయిత అండ్ గాయకులు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నారు సార్. ఇవాళ మరి ఎవరి గురించి సార్ చెప్పబోయేది? ఇవాళ ఒక మంచి కవి, మహాకవి సీనారాయణ రెడ్డి గారు. ఆ సీనారాయణ రెడ్డి గారి గురించి, ఆయన సాహిత్యం గురించి, ఆయన సినిమాలో రాసినటువంటి ఆణిముత్యాల వంటి పాటల గురించి ఒకసారి. ఎప్పుడు మాటలేనా, పాటలు ఉంటే చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది, ప్రేక్షకులు కూడా చక్కగా వింటారు. అవును, అది మనం చక్కగా వినిపించాలి. కాబట్టి సీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి మంచి పాటలు, వాటి గురించి చర్చించుకునే ముందు అసలు సీనారాయణ రెడ్డి గారు సినిమా ఫీల్డ్లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు అనేది మనం చెప్పుకోవాలి. చాలామంది దర్శకులు, నిర్మాతలు సీనారాయణ రెడ్డి గారిని పాటలు రాయమని అడిగారు. అడిగితే ఆయన మొదట రిఫ్యూజ్ చేశాడు. ఎందుకు రిఫ్యూజ్ చేశాడంటే, ఒకటి అలా పాటలు రాస్తే సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే ఒకటి రెండు పాటలతో ఈయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. అవును, అంటే ఆ సినిమాలో ఉండేటటువంటి పాటలన్నీ నా చేత ఎవరన్నా రాయిస్తే అప్పుడు ఆ కథకి వాళ్ళు చెప్పినటువంటి, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని పాటలు చక్కగా రాసేటటువంటి అవకాశం వస్తే రాస్తాను అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు నారాయణ రెడ్డి గారు. ఇది తెలుసుకుని ఎన్టీ రామారావు గారు సీనారాయణ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే పాటలన్నీ మీరే రాద్దరు కానీ మీరు రండి హైదరాబాద్ నుంచి మెడ్రాసు అని అంటే, అప్పుడు నారాయణ రెడ్డి గారు మెడ్రాసు వెళ్ళారు. ఎందులో ట్రైన్లో వెళ్ళారు. ట్రైన్లో వెళితే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అక్కడికి చేరుతుంది. నారాయణ రెడ్డి గారు దిగుతారు ట్రైన్లో. ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారే స్వయంగా వెళ్ళారు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్రదర్ త్రివిక్రమరావు గారిని తీసుకుని గుమ్మడి గారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. గుమ్మడి గారికి పాటలన్నా సాహిత్యం అన్నా బాగా ఇంట్రెస్ట్. అందుకోసం ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి రామారావు గారు వెళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళారు. రెండు కార్లు వేసుకుని వెళ్ళారు. తర్వాత నారాయణ రెడ్డి గారు ట్రైన్ దిగారు. వచ్చిన తర్వాత రండి నారాయణ రెడ్డి గారు, రెండు కార్లు ఉన్నాయి, ఈ రెండు కార్లో మీరెందులో కూర్చుంటారు అని అడిగారు నారాయణ రెడ్డి గారిని. అంటే ఒక కవిని గౌరవించటం ఎంత సంస్కారమో అది రామారావు గారి ద్వారా మనము తెలుసుకోవాలి. అవును, నారాయణ రెడ్డి గారు తట్పట ఇస్తున్నారు. ఇది నా సెంటిమెంటల్ కార్ అండి, నేను మొట్టమొదట కొనుక్కున్న కార్ ఇది. ఇది రెండు తర్వాత రెండో కార్ ఇది కొన్నాను అని వచ్చారన్నమాట రామారావు గారు. ఒక కవిని ఎంత చక్కగా రిసీవ్ చేసుకొని ఎంత చక్కగా ఇన్వైట్ చేశారు సినిమా రంగానికి అనేటువంటి విషయం చెప్పుకోవలసినటువంటి విషయం. అవును. తర్వాత నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకుందుకటి వన్నెల దొరస అని, కనులలో దాచుకుందు నిన్నే నా స్వామి అని ఒక డ్యూయెట్ రాశారు. ఈ డ్యూయెట్కి ముందు ఒక పాట రాశారు. ఓకే. కానీ ఈ పాట ముందు రికార్డ్ చేశారు. నన్ను దోచుకుందు ఒకటి వన్నెల దొరస అని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి అని హీరోయిన్ రిప్లై ఇవ్వటం. ఆ పాట పెద్ద హిట్ అయింది. అవును. సో ఆ సినిమాలో పాటలన్నీ ఆయనే రాశాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా బాగుంది ఆ సినిమా. పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. సో నారాయణ రెడ్డి గారికి కూడా మంచి పేరు వచ్చింది. గులేబక్కవాళ్ళ సినిమాలో మొత్తం 10 పాటలు ఆయన రాశాడు. 10 పాటలు బాగున్నాయి. అప్పుడు సినిమాల్లో పాటలు ఎక్కువ ఉండేవి. సో మ్యూజిక్ మంచి స్కోప్ ఉండేది. దానితో ఆ మ్యూజిక్ బాగుండటం, ఈయన ఫస్ట్ టైం సినిమాలకు రాయటం కదా, చాలా జాగ్రత్తగా అన్నీ ఆచితూచి రాశాడు. పాటలు కూడా హిట్ అయ్యాయి. సీనారాయణ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. సో అక్కడి నుంచి ఈ నిర్మాతలు, దర్శకులు అందరూ నారాయణ రెడ్డి గారి మీద పడ్డారు. ఇక నారాయణ రెడ్డి గారు అయితే ఇక రాయటమే రాయటం పాటలు. అంత అద్భుతంగా అన్ని సినిమాలకి విరామం లేకుండా రాశాడు నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటల్లో నాకు చాలా బాగా నచ్చినటువంటి పాట ఆత్మబంధువు అని ఒక సినిమా.
ఎన్టీ రామారావు గారు సావిత్రి యాక్ట్ చేశారు. అందులో ఎన్టీ రామారావు గారికి చదువు రాదు, చదువు రాకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు, దానివల్ల అవమానాలు కూడా పడతాడు. అప్పుడు దుఃఖిస్తూ ఉంటే అప్పుడు సావిత్రి ఆయన్ని ఓదారుస్తూ పాట పాడుతుంది. ఆయన కూర్చోబెట్టి ఆయన ఓదారుస్తూ పాట పాడుతూ ఆయనకి అన్న వడ్డిస్తూ ఆ విధంగా ఆ సిట్యువేషన్లో ఒక మంచి పాట రాశారు నారాయణ రెడ్డి గారు. ఆ పాట ఏంటంటే, ఈయనకి చదువు రాదు కదా, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు, మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు అని మధ్య మధ్యలో అన్నం వడ్డిస్తూ పాడుతూ ఉంటుంది. తర్వాత రెండవ చరణం, ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, కొమ్మపై నీ కోకిలమ్మకెవడు పాట నేర్పెను, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. ఈ పాట ఎంత బాగా రాశాడు నారాయణ రెడ్డి గారు. ఆ సావిత్రి ఆయన్ని ఓదారుస్తూ, ఆయన చాలా దుఃఖంతో ఉంటే ఓదారుస్తూ పాట పాడుతుంటే ఆ దృశ్యానికి అతికినట్టుగా ఆ పాట